వెళ్ళదు. వెళ్ళకపోతే మన పిల్లలు అవుద్ది. నా ఇంత త్వరగా మన పెళ్లికి ఒప్పుకోడు, నేను వైజాగ్ పంపించడం నాకేదో భయంగా ఉంది. అయ్యగారు నన్ను మనసు కళ్ళు పోతాయి, ఆయన మన మేలుకొని చెప్పారు. అది కా దేవుడు, వాడిని వెళ్ళనియమ్మా. మీరు కూడా ఏంటి మాస్టరు? అవునమ్మా, లేనివాడు ఎవ్వరూ లేనివాడు. వారి కాళ్ళ మీద వాడు నిలబడితే మీ నాన్నగారు పెళ్లి చేయొచ్చు, లేదనుకో అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు. కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళ కోపం రావచ్చు, మీకు బతకడం కష్టం కావచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వస్తాను. ఉంటాను మాస్టరు. మంచిది రా. ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది, గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది. అది నీకు వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. బయలుదేరు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అస్తమాట గుర్తొస్తా, అదే బాధగా ఉంది. నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు, నేను కనిపిస్తాను. నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా, దాన్ని చూస్తాను. నువ్వు తీసుకోకూడదా, జామంగా వెళ్ళి లాభంగా. ఇదిగో వెంకటేశ్వర స్వామి, ఆడు నీ దగ్గర పెరిగాడు, అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు. ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో. ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా? శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో వేస్తాను. ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసేస్తాను అనుకున్నావు? ఓ బిందికి వచ్చే పావల వేస్తాను గుర్తెట్టుకో, మళ్ళీ మిస్ అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఎవరు కావాలి? జేపీ గారిని కలవాలండి. ఆ ప్లాంట్ లో ఉన్నారు, అటెళ్ళు. నమస్కారం అండి. జేపీ గారు అంటే నేనే. నువ్వెవరు? కోరుమూరు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి. మా చౌదరి గారు పంపాడా? ఏంటి విశేషాలు? మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఎలా ఉన్నాడాడు? బానే ఉన్నారండి. ఏంటండి అలా చూస్తున్నారు? అందులోనే పని చూడమని రాశారు కదండి. తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు. మా ఇగర్కి అంటే ఎంతో ఇష్టం అండి, త్వరగా పని పూర్తి చేయండి బాబు. మీ పేరు చెప్పుకుంటాను. అలాగే, తొందరగానే పూర్తి చేస్తా, నువ్వు బయట ఉండు. అలాగేనండి. ఏంటి సార్ పిలిచారు? అదిగో అక్కడ నుంచున్నాడు చూడు. ఎవరు సారా స్వాతిముత్యం? ఎవడో గొట్టంగాడు, మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి. ఏయ్ పద, ఎక్కడికండి? పనిలోక? అవును, వీళ్ళ కూడా వీళ్ళు, నీ పని అయిపోతుంది. మీ మేలి జన్మలో మర్చిపోలేనండి, ఉంటానండి. పద. హలో, ఎవరు? నేనురా, చౌదరిని. వచ్చాడవాడు? వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? చావటానికి. అవును, వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్తమ మాయకుళ్ళ ఉన్నాడు. ఏం చేశాడురా? ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు. లవ్ స్టోరీయా? ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేయిపోయావంటరా? వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ, దానికి పుట్టడమే కానీ చావడం తెలీదు. అందుకే చంపే. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. పోలీసులకి, TV9 వాళ్ళకి కూడా చెప్పొద్దా? లేకపోతే ఏంట్రా, మనం చేసేది ఏమైనా మంచి పైనా? మర్డర్ అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తావురా? సరే ఉంటా, పని అయిపోయాక ఫోన్ చేస్తాలే. వీడేనా? అవునన్నా. నేను ఇక్కడ ఏం పని చేయాలండి? ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు, మేము. ఈ కత్తి ఎంతకండి? పదునెంత ఉందో చూద్దామని
అవును, జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? మా అయ్యగారు బిందెల బాబు వచ్చిన డబ్బులు 3,000 ఉన్నాయండి. ఆ ఉంగరం బంగారం ఉందేనా? అవునండి, మా అమ్మాయి గారు ఇచ్చారు. అవన్నీ ఇటు ఇచ్చాయి. అయ్యగారు ఉత్తరం రాసి ఇచ్చుకో లంచం ఏంటి? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వద్దులే, మేమే తీసుకుంటాం. ఏంటి? ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు, పదండి. ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రండి సార్, రండి సార్, కూర్చోండి సార్.